Visakha Jilla Sabavaram mandalam Adireddypalem gramamlo sumaru 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్రాజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాత రోడ్డు నుండి గ్రామాల్లోకి 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే అదిప్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ఏమి హామీ ఇచ్చారో ప్రతి పథకాలన్నీ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే ప్రతి పేదవాడికి ఇల్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఎంపీటీసీ అభ్యర్థి దేవుడు బాబు, తొంపాల అప్పారావు, రామునాయుడు, కర్రి బాబు తదితరులు పాల్గొన్నారు. ఆనందం అయితే నాకు చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న రోడ్డు ఏ విధంగా ఉంది, గ్రామంలోకి రావాలి అంటే ప్రతిరోజు కూడా నాకు ఎవరో కంప్లైంట్ పెట్టేవారు, మా టైర్లు పంచర్ అయిపోతున్నాయండి, కార్లు లేదంటే వెళ్తూ వెళ్తూ పడిపోతున్నాం దారిలోని. మొన్నే రీసెంట్గా ఒక వాలంటరీ కూడా పడిపోయి కొంచెం దెబ్బలో కూడా తగిలాయని చెప్పి తెలిసింది. అయితే కొటారామ్ గారు చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన సొంతంగా ఎప్పుడు ఏమి అడిగేవారు కాదు. మొట్టమొదటి సార్ మాకు ఏదైనా అవకాశం ఉంటే ఆ రోడ్డు పెట్టండి అని చెప్పి ఎప్పుడు ఆ రోడ్డు కోసం అడిగేవారు. మరి ఈరోజు అవకాశం వచ్చింది. మరి డిఈ గారు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా మనకు పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పగానే మొట్టమొదట ఆదిరెడ్డిపాలెం రోడ్డు పెట్టండి, అది నేను మాట ఇచ్చాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే మరి శుభ్రమైనటువంటి తార్ రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవుతుంది. అంతేకాకుండా పిఎంజేఎస్వై కింద కూడా మరి రోడ్డుని ఏదైతే మనం ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నామో అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇలా మరి ఆదిరెడ్డిపాలెం మీదుగా మళ్ళీ రావులంపాలెం మీదుగా వెళ్ళేటువంటి రోడ్డు సుమారు దానికి కూడా 3,70,00,000 రూపాయలతో ఆ రోజు కూడా మనం ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే కొన్ని నెలల్లోనే ఆ పూర్తిగా రోడ్డు అంతా కూడా అభివృద్ధి చేసుకొని మరి మనకు ఒక రింగ్ రోడ్ లాగా దాన్ని తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని తాలూకా పనితీరు కోసం ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. అమ్మా 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 మాట్లాడుకోండి తర్వాత మాట్లాడుకోండి మీరే. ఎందుకంటే ఈ మధ్యనే చాలా గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయూత్ కానీ, అదేవిధంగా అమ్మఒడి లాంటి కార్యక్రమాల కోసం వాటిని ఇనాగ్రేట్ చేసినప్పుడు చాలా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మరి వాళ్ళు మన గ్రామంలో కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది అనుకున్నది మనందరం కూడా ఆలోచించేద్దాం. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాటిచ్చారు, మేము కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ప్రచారంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 12,500 లెక్క 4 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. మా ఇచ్చినటువంటి మాట